Hey biker boys, welcome back to the channel once again. Nen Vikas, thank you so much video click chesinanduku. Chustunnaru kada, this is GMC Yukon. GMC pickup truck ni manam already review chesamu. 2 lakhs plus views vachayi. Thank you so much of love. Yukon kuda adigaru meeru, finally Yukon ippudu available ga undi, anduke ee video ippudu nen chestunnanu. And ee Yukon vachesi 7 seater andi, oka full level luxury SUV ani cheppali. World lo unna best SUVs lo idu kuda okati count avutundi. ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, అసలు డైమెన్షన్స్ ఏంటి, లుక్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నట్టు ఆల్ ద టైమ్ మన ఛానల్లో తీసుకొస్తూనే ఉన్నాను. అంబాసిడర్ నుంచి మనం రోల్స్ రాయ్స్ కూడా చేశాము. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఇంకెందుకు ఆల్సం, ఐఎమ్ ప్రజెంటింగ్ ద జిఎంసీ యూకాన్ ఇన్ డీటెయిల్డ్ వాకరాన్. సో ఫ్రెండ్స్, ముందుగా మనము కీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. యూకాన్ కీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి కపుల్ ఆఫ్ ఫీచర్స్ ఇచ్చారు, లాక్ అన్లాక్ అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే బూట్ ఓపెన్కి సంబంధించి అండ్ అలాగే లైట్కి సంబంధించి మనకి ఫీచర్స్ అనేది ఇవ్వడం జరిగింది. టచ్ అండ్ ఫీల్ చాలా బాగుందండి. కొంచెం వెయిట్ అయితే ఉంది, కారే ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంది, సో దానికి సూట్ అయ్యే విధంగా కీస్ ఇచ్చారు. సరౌండింగ్స్లో మనకి క్రోమ్ ఎలిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్రాండింగ్ జిఎంసీ డిజైన్ అయితే చాలా వరకు నీట్గా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే సరౌండింగ్స్లో మొత్తం మనకి క్రోమ్ ఎలిమెంట్స్తో ఇచ్చారు. మెటల్ క్రోమ్ ఏదైతే ఉంటుందో ఫుల్ లెవెల్ ఆఫ్ క్వాలిటీతో పాటు ప్రీమియం లెవెల్ క్వాలిటీ మనకి గ్రిల్లోనే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు జిఎంసీకి సంబంధించి బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కిందగా చూసుకుంటే ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ని ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మ్యాసివ్ హెడ్ ల్యాంప్, చాలా అంటే చాలా పెద్దగా ఉంది, కార్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్, అటెన్షన్ ఇన్ డీటెయిల్ జిఎంసీ రిఫ్లెక్టర్స్ కూడా ఇస్తున్నారు. రన్నింగ్ డిఆర్ఎల్ మీరు చూడొచ్చు సి షేప్లో. సో లుక్స్ పరంగా మాత్రం అండ్ అలాగే ఇందులో ఉన్న ఫీచర్స్ పరంగా ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా మనకి ఇండికేటర్ అనేది ఇదే డిఆర్ఎల్లో ఇందులోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ పైనగా చూసుకుంటే ఇది కొంచెం మనకి డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం ఎటువంటి లైటింగ్ సెక్షన్ లేదు. అండ్ అగైన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇండికేటర్ అనేది ఆన్ అయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఒక లైట్ని అనేది ప్లేస్ చేయడం జరిగింది. సో కిందగా మనం చూస్తే ఫాగ్ ల్యాంప్ సైజ్ కూడా పెద్దగానే ఉంది, బట్ ఇది మనకి హాలోజన్ ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్లో మొత్తం క్రోమ్ ఎలిమెంట్స్ని ఇచ్చారు. ఇది కైండ్ ఆఫ్ మనకి బ్రౌన్ కలర్ ఉందండి కారు, చూడడానికి మనకు బ్లాక్ కనిపిస్తుంది వచ్చు వీడియోలో, కొంచెం మనకి బ్రౌనిష్ టు బ్లాక్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. బోనెట్ పైన మీరు చూసుకుంటే కూడా ఒక షార్ప్ ఎస్యూవీకి ఏదైతే మనకి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో, లైక్ రగడ్గా కానీ అండ్ ఒక ఎస్యూవీ లుక్స్ ఏవైతే ఉంటాయో మనకి ప్రాపర్ డామినెంట్గా ఆ విధంగా మనకి ఇందులో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా లుక్స్ పరంగా మాత్రం టూ మ్యాసివ్ ఉందని చెప్పాలి. ఇప్పుడు మనము ఇంజన్ బే ఓపెన్ చేద్దామండి. ఇంజన్ బే ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఉన్న ఇంజన్ ఏంటి అండ్ ఇంజన్ కంపార్ట్మెంట్ ఏ విధంగా కనిపిస్తుందో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ బ్రాండ్ టు నెక్స్ట్ న్యూ అనుకుంటా, ఎక్కువ యూజ్ కూడా చేయలేదు, చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఇది డీజిల్ యూనిట్ అండి. పైన మీరు చూడొచ్చు ఇన్సులేషన్ కూడా ఫుల్ లెవెల్లో ఇచ్చారు, ఎందుకంటే ఇట్స్ డీజిల్ వెహికల్ కాబట్టి వీ మస్ట్ నీడ్. అండ్ జిఎంసీ బ్రాండింగ్ కూడా మనకి ఇక్కడ లోపల కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంజన్ వచ్చేసి 5.3 లీటర్ అండి, V8 ఇంజన్ వస్తుంది, 10-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మరొక యూనిట్ కూడా ఉంది 6.2 లీటర్ మనకి, అందులో 420 హార్స్ పవర్ అండ్ 460 nm పీక్ టాక్ మనకి లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ విధంగా మనకి ఇంజన్ బే అయితే జిఎంసీ యూకాన్కి సంబంధించి ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ లుక్స్ అండి. ఒకసారి మనం సైడ్లో వెళ్ళి చూద్దాము. వీల్ డిజైన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుందండి. నాకు ఈ వీల్ డిజైన్ ఈ కార్కి చాలా సూట్ అయింది అనిపించింది. కంప్లీట్లీ మనకి అలాయ్ వీల్స్ ఇస్తున్నారు, కైండ్ ఆఫ్ మనకి గ్రే ఫినిషింగ్ డ్యూయల్ టోన్ ఆఫర్ చేయడం జరుగుతుంది. జిఎంసీ బ్రాండింగ్ చూడొచ్చు మీరు ఇక్కడ ఉంది. టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 285/45 R22 వీల్స్ ఫ్రంట్లో రియర్లో రెండిట్లో కూడా మనకి R22 వీల్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ట్రావెల్ కూడా మీరు చూడొచ్చు అండి, ట్రావెల్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. డెనాలి అని చెప్పి ఇక్కడ మనం బ్రాండింగ్ చూడొచ్చు క్రోమ్ లైనింగ్లో. కిందనే మనకి కంప్లీట్గా క్రోమ్ లైనింగ్ అనేది ఆల్ ద వే ఎండ్ ఆఫ్ ద కార్కి వెళ్తుంది. కింద ఫుట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి క్రోమ్ లైనింగ్తో వచ్చాయి. డోర్ హ్యాండిల్స్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు బాటంలో అండ్ టాప్లో రెండిట్లో మనకి క్రోమ్ ఇవ్వడం జరిగింది రిక్వెస్ట్ సెన్సర్తో పాటు. బాడీ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి బాడీ కలర్ హ్యాండిల్ పైన ఇచ్చారు. అండ్ అలాగే ORVM గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ORVM డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ మనకి కిందగా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే గ్లాస్ ఏరియా మీరు చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు మిర్రర్ యొక్క గ్లాస్ ఏరియా అనేది చాలా అంటే చాలా మ్యాసివ్గా ఉందండి. అండ్ ఇట్స్ అ ఫుల్ లెవెల్ ఎస్యూవీ ఆబ్వియస్లీ, సో ఈ విధమైన గ్లాస్ ఏరియా అయితే ఉంటుంది. సరౌండింగ్స్లో మనం చూసుకుంటే కంప్లీట్గా క్రోమ్ ఎలిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను మీకు డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫుట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. కింద మీరు చూసుకుంటే
సో ఈ విధంగా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఫుట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది, డోర్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా అది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే రియర్ సెక్షన్కి వస్తే రియర్లో కూడా సేమ్ మనకి 22-inch వీల్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో లుక్స్ పరంగా కంప్లీట్గా ఒక బాక్సీ లాగా ఉంటుందండి ఈ కార్. రియర్ లుక్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి ఫ్రంట్ కన్నా. నాకు రియర్లో యూకాన్కి సంబంధించి లుక్స్ చాలా బాగా నచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే క్రోమ్ ఎలిమెంట్స్తో జిఎంసీ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ టెయిల్ ల్యాంప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు టెయిల్ ల్యాంప్ కూడా ఎంత మ్యాసివ్గా ఉంది. ఇక్కడ కూడా మనకి సీ షేప్ టెయిల్ ల్యాంప్స్ ఇస్తున్నారు, హాలోజన్కి సంబంధించి ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. సో లుక్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ ఏదైతే మిర్రర్ ఉందో మనకి రియర్ సైడ్ మిర్రర్ మీరు చూడొచ్చు, ఈ విధంగా సపరేట్గా ఓపెన్ అయిపోతుంది. చాలా ఫీచరిస్టిక్గా అనిపించింది. నేను ఇండియన్ కార్స్లో అయితే ఇలాంటివి చూడలేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే హైడ్రాలిక్ స్టడ్స్తో ఇచ్చారు. అండ్ వైపర్ ఏదైతే ఉంటుందో రియర్ వైపర్ దీని కింద హైడ్ అయ్యి ఉంది. ఎప్పుడైతే ఫంక్షనాలిటీ ఉంటుందో అది బయటికి వచ్చేసి క్లీన్ చేస్తుంది అన్నమాట. సింపుల్గా మళ్ళీ మనం దీన్ని ఈ విధంగా కిందికి అనుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అనేది పైనగా ఇచ్చారు. అండ్ బూట్ ఓపెన్ చేయాలంటే మనం కీ పైన ఉన్న ఫీచర్తో కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా ఇక్కడ ప్రెస్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు, లేదా మనము లెగ్ స్వైప్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇది ఎలక్ట్రిక్లీ టెయిల్ గేట్ కాబట్టి కంప్లీట్లీ ఫుల్ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మ్యాసివ్గా ఎంత పెద్దగా ఉంది, లగ్జరీగా ఉంది. ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అయితే కనిపించట్లేదు. దాట్స్ హౌ ద ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్తో ఈ వెహికల్స్ అనేది ఉంటాయి. ఇక్కడ కొంచెం బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సీట్స్ అనేది మనం రిక్లైన్ చేసుకోవడానికి 12 పవర్ ఛార్జింగ్ సాకెట్. అండ్ అలాగే ఇక్కడ వైపు మనకి ఒక యాంకర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సేమ్ అగైన్ మళ్ళీ ఇక్కడ మనకు ఒక హుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సీట్స్ వచ్చేసి మనం కంప్లీట్లీ ఫోల్డ్ చేయొచ్చు, బూట్ని కూడా ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి రేర్ సైడ్ అయితే కనిపిస్తుంది. అండ్ బూట్ క్లోజ్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ మనకి ఒక బటన్ ఇచ్చారు, ప్రెస్ చేసినట్లయితే ఇట్ ఈస్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్క కార్లో కూడా వస్తుంది. ఇదే సేమ్ ఫీచర్ అనమాట. సో ఓవరాల్గా లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఒకసారి మనం ఇప్పుడు ఇంటీరియర్లో ఎక్స్ప్లోర్ చేద్దాము. సో రిక్వెస్ట్ సెన్సర్ ఉంది, మనం సింప్లీ డోర్, సో ఆల్రెడీ చెప్పాను కదా కింద మనకి ఫుట్ స్టెప్ ఓపెన్ అయిపోతుంది. అండ్ వైడర్గా డోర్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఓపెన్ అవుతుంది, బట్ పక్కన కూడా కార్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. సో ఈ విధంగా అసలు కార్ వేరే లెవెల్లోనే ఉంది. డోర్ వచ్చేసి ఫుల్లీ మనకి సింగిల్ టోన్ డాష్ బోర్డ్, కాకపోతే వుడెన్ ఇన్సర్ట్స్ అయితే కంప్లీట్గా ఉన్నాయి. డోర్ పాకెట్స్ చాలా పెద్దగా ఉన్నాయి, 1 లీటర్ బాటిల్, 1/2 లీటర్ బాటిల్, అండ్ ఇంకా కూడా స్పేస్ ఉంది మనకి. అండ్ ఇక్కడ కూడా స్పేస్ ఉంది మీరు చూడొచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకి పవర్ విండోస్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ORVM కంట్రోల్స్ని ఇవ్వడం జరిగింది. మెమరీ సీట్స్ ఏవైతే ఉంటాయో దాని ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ ఇచ్చారు, 2 మెమరీ సీట్స్ ఉన్నాయి. కింద మనకి బోస్కి సంబంధించి స్పీకర్స్ ఇచ్చారు, స్పీకర్ సరౌండింగ్లో కూడా క్రోమ్ ఎలిమెంట్స్ని ఇవ్వడం జరిగింది. అగైన్ ఇక్కడ మీరు చూసుకుంటే డెనాలి బ్రాండింగ్ కూడా మనకి స్కఫ్ ప్లేట్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు సీట్ కంఫర్ట్ మాట్లాడే ముందు అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్స్ అండి. కంప్లీట్లీ మనం ఎలక్ట్రిక్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్ ద వే లంబార్ సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. సింప్లీ మనం, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అండ్ ఇక్కడ మనకి 4x4 కంట్రోల్స్, లైట్స్కి సంబంధించి కంట్రోల్స్, ఆటోమేటిక్ అండ్ అలాగే మాన్యువల్కి సంబంధించి ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. హెడ్లైట్ లెవలర్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకి హెడ్సప్ డిస్ప్లే కీ ఇచ్చారు, ట్రాక్షన్ కంట్రోల్, అండ్ ఇలా చాలా పార్కింగ్ అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పెడల్కి సంబంధించి చాలా అంటే చాలా కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు 2 పెడల్స్ ఉన్నాయి, బ్రేక్ అండ్ ఆల్సో యాక్సిలరేటర్. సో ఇప్పుడు మనము స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాము. మీరు చూసుకున్నట్లయితే స్టీరింగ్ వచ్చేసి కంప్లీట్లీ మనకి రౌండ్ ఇన్ షేప్లో ఇచ్చారు, డెనాలి బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించి కంట్రోల్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్కి సంబంధించి కంట్రోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే కాంపాక్ట్గా అయితే లేదు కార్కి. ఏ విధంగా అయితే ఒక స్టీరింగ్ ఉండాలో అంత బిగ్ సైజ్ ఉన్నప్పుడు అదే విధమైన స్టీరింగ్ ఇచ్చారు. సో డిజైన్ ఎలిమెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అన్లైక్ మనం చూసే స్టీరింగ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఎలిమెంట్స్తో మనకి స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం సీట్ కంఫర్ట్ గురించి కూడా మాట్లాడుకుందామండి. ఎక్సెప్షనల్ థాయ్ సపోర్ట్ అండి, మీరు చూడొచ్చు కంప్లీట్లీ లెదర్ ఆఫ్ ఆల్స్ యూజ్ చేయడం జరిగింది. సపోర్ట్ చాలా బాగుంది, సైడ్లో కానీ మీకు థాయ్ సపోర్ట్ కానీ బ్యాక్ సపోర్ట్ అయితే వేరే లెవెల్లోనే ఉందని చెప్పాలి. అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు రేర్ నుంచి చూపిస్తానండి కంప్లీట్ డాష్బోర్డ్ ఏ విధంగా కనిపిస్తుంది, కన్సోల్ పైన ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ మనం వెనకాల నుంచి చూద్దాం.
ఇప్పుడు మీరు కంప్లీట్లీ ఫుల్ డాష్ బోర్డ్ చూడండి. ఓ ఈ సార్ట్ ఆఫ్ డిజైన్ అయితే మనకు కనిపిస్తుందండి. డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ వస్తుంది మనకి. ఇక్కడ వైపు కింద బ్రౌన్ టైప్ మనకి లెదర్ రేట్తో ఇస్తున్నారు. అప్పర్ సైడ్ కొంచెం మనకి గ్రే ఫినిషింగ్ ఇచ్చారు. సో కైండ్ ఆఫ్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అండ్ వుడెన్ ఫినిషింగ్ అని చెప్పాను కదా, వుడెన్ ఫినిషింగ్ కూడా మనకి డాష్ బోర్డ్ పైన ఇవ్వడం జరిగింది. సో ప్రీమియంనెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కంప్లీట్ డాష్ బోర్డ్లో మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. ఇందులో నేను ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్ ఆన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫిజికల్ కీస్ అండి. సో ఎస్యూవీలో ఫిజికల్ కీస్తో పాటు ఫిజికల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో చాలా బెటర్ లుక్ని అండ్ ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో ఎస్యూవీకి సంబంధించి ఎక్కడ కూడా దాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా, ఈవెన్ ఇంటర్నేషనల్ వేరియంట్ కార్స్లో కూడా ఇదే విధమైన మనం డయల్స్ని చూస్తున్నాం. సో ఫ్రంట్లో మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ కంట్రోల్స్ ఉంటాయి ఏసీకి సంబంధించి. ఇక్కడ నుంచి ఫ్యాన్ స్పీడ్ అండ్ అలాగే ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంట్రోల్స్. సో ఓవరాల్గా ఫిజికల్ కీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే మల్టీమీడియాకి సంబంధించి రేడియో, మీడియా, ట్రాక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మనం చేసుకోవచ్చు హోమ్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయడానికి. ఈజీగా ఉంది చాలా, అంటే చాలా క్వాలిటీ లెవెల్లో మాత్రం చాలా బాగుందని చెప్పాలి. ఒకసారి వెహికల్ మనం అన్లాక్ చేసి చూద్దాము. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆన్ చేయగానే డెనాలి ఇంటెల్ లింక్ అని వస్తుంది. ఇంటెల్ లింక్ అనేది ఆ డెనాలికి సంబంధించి స్మార్ట్ కనెక్టివిటీ అనమాట. చైనీస్ టైప్ ఆఫ్ ఏదైతే ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే. ఆడియో, ఫోన్, ప్రొజెక్షన్. సో ఇక్కడ మనం ప్రొజెక్షన్ చేయొచ్చు. నావిగేషన్ ఒకసారి వెళ్దాము. ఓకే, సో నావిగేషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఆన్ స్టార్ లీస్టో. సో ఆన్ స్టార్ లో మనం చూసుకుంటే వైఫై, Wi-Fi. Para mayor información sobre la configuración del punto de acceso Wi-Fi, por favor consulte el manual del propietario. Cancelar. Regresando al menú principal. Gracias. Adiós. సో ఈ విధంగా అది వేరే లాంగ్వేజ్లో ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంది, నాకైతే అర్థం అవ్వలేదు. సంథింగ్ కనెక్టివిటీ గురించి అయితే చెప్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వీడియో, సో వెల్కమ్ టు వీడియో. అన్ని ఫీచర్స్ ఉన్నాయండి. మనం వీడియోని కూడా ఇందులో ప్లే చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళిపోదాము. సో సింప్లీ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సెట్టింగ్స్లో చూసుకుంటే టైం, డేటా, లాంగ్వేజ్, వ్యాలే మోడ్, అండ్ ఇంకేంటి ఇక్కడ వెహికల్కి సంబంధించి. రియర్ కెమెరా ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాము. గైడ్ లైన్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, రియర్ పార్కింగ్ అసిస్ట్ సింబల్ ఏదైతే ఉందో. సో మళ్ళీ ఏదైతే మెయిన్ మెన్యూ ఉంటుందో మనకి పైన ఐకన్స్ లాగా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం ఈ ఫీచర్కి వెళ్ళాలంటే ఇక్కడ రాకుండా డైరెక్ట్లీ ఇక్కడ టచ్ స్క్రీన్ ద్వారా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న స్టోరేజ్ స్పేస్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్, యూఎస్బి ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ పవర్ సాకెట్ని కూడా ఇక్కడ ఇస్తున్నారు. అగైన్ సింప్లీ ఇక్కడ కూడా రెండు కప్ హోల్డర్స్ మ్యాసివ్, చాలా పెద్దగా ఉన్నాయి కప్ హోల్డర్స్ చూడడానికి. అండ్ దీన్ని మనం కంప్లీట్లీ క్లోజ్ చేయడానికి కూడా ఈ విధంగా చాలా మంచి ఇంటిగ్రేషన్ అని చెప్పాలి ప్రాక్టికాలిటీ ప్రకారంగా. ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవచ్చు. స్లైడ్ అవ్వకుండా మనకి ఈ సార్ట్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. సో ఫోన్ ఇక్కడ స్టేబుల్గా ఉండడానికి. అండ్ ఇది మీరు ఓపెన్ చేస్తే మాత్రం షాక్ అయిపోతారు. ఇందులో మీరు చూడొచ్చు ఎంత స్పేస్ ఉంది. అసలు మీరు చూస్తే ఓ మై గాడ్, చాలా అంటే చాలా స్పేస్ ఉంది. అండ్ ఇది కూలింగ్ గ్లోవ్ బాక్స్. ఇందులో కూడా మళ్ళీ మనకి పవర్ సాకెట్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి యూఎస్బి ఆప్షన్తో పాటు 3.5mm జాక్, ఇక్కడ కంపార్ట్మెంట్స్, స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సెంటర్ కాల్సర్ పైన ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చారు. అండ్ సైడ్లో ఇక్కడ మీరు చూడవచ్చు వుడెన్ ఫినిషింగ్, సేమ్ వుడెన్ ఫినిషింగ్ చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ. సో ఓవరాల్గా మనకి వుడెన్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు గ్లవ్ బాక్స్ కూడా చూద్దాం ఒకసారి. గ్లోవ్ బాక్స్ చాలా చిన్నగా ఉందండి, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నార్మల్ కార్స్లో ఉన్న సెడాన్ కార్స్లో ఉన్నంత చిన్నగా ఉంది. ఈ కార్కి సంబంధించి లెవెల్లో అయితే గ్లోవ్ బాక్స్ సైజ్ అయితే లేదు. ఏసీ వెంట్స్ మీరు చూసుకుంటే ఇక్కడ వైపు మనకి వర్టికల్ షేప్లో ఇచ్చారు. అక్కడ వైపు చూసుకుంటే మళ్ళీ మనకి హారిజాంటల్లో ఇవ్వడం జరిగింది. సో కార్నర్లో హారిజాంటల్లో మధ్యలో వర్టికల్లో కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది ఏసీ వెంట్స్కి సంబంధించి. ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్ ఆటోమేటిక్ ఆటో డిమ్మింగ్ ఇచ్చారు ఎస్ఓఎస్ ఎమర్జెన్సీకి సంబంధించి. ఇందాక మనం చూసాం కదా ఇక్కడ ఆన్ అని చెప్పి. ఇక్కడ ఏదైతే మనం ప్రొజెక్షన్ కానీ మీడియా ఏదైతే ఉందో సింపుల్గా ఇక్కడ కూడా ప్రెస్ చేసుకోవడం మనం. సో ఆ ఫీచర్స్ అన్నీ మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ వైపు చూసుకుంటే యా వానిటీ మిర్రర్, ఇవి ఆటోమేటిక్ లైట్స్ అండి, ఇంజన్ ఆన్ చేస్తే వస్తాయి. అండ్ దెన్ ఇక్కడ వైపు కూడా మనకి ప్యాసింజర్ కూడా ఇవ్వడం జరిగింది విత్ ద వానిటీ మిర్రర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఏదైతే బూట్ టెయిల్ గేట్ ఉందో కీ పైన కూడా మనం ప్రెస్ చేసి ఓపెన్ చేయొచ్చు, లెగ్స్ వైప్ చేసి ఓపెన్ చేయొచ్చు, అండ్ ఫిజికల్గా మనం టచ్ చేసి ఓపెన్ చేయొచ్చు. మరొక వే ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మ్యాక్స్ 3x4 ఆఫ్ అని ఏదైతే ఉందో ఇది, దీన్ని మనం ప్రెస్ చేస్తే వెనకల టెయిల్ గేట్ ఓపెన్ అవుతుంది. మీరు చూడండి అండ్ అలాగే సేమ్ మళ్ళీ ప్రెస్ చేసినట్లయితే క్లోజ్ అయిపోతుంది.
సో ఈ విధమైన టేల్ గేట్ క్లోజ్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. ఈ యూకాన్ లో ఉన్నట్టు ఫస్ట్ టైం నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అండ్ మైక్రోఫోన్స్ ఇక్కడ ఉన్నాయి, మనం చూసుకోవచ్చు కాల్స్ మాట్లాడినప్పుడు కనెక్ట్ అవ్వడానికి. అండ్ అలాగే సన్ రూఫ్ వచ్చేసి ఇంత పెద్ద కార్ లో నార్మల్ సన్ రూఫ్ ఇచ్చారండి. పానరామిక్ సన్ రూఫ్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుండే నేను, బట్ నార్మల్ సన్ రూఫ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు ఇటువైపు నుంచి చూడండి, సీట్ మీరు చూడలేదు కదా, నేను కూర్చున్నాను కాబట్టి ఒక సీట్ ఏ విధంగా ఉంది చూడండి. ఇక్కడ డెనాలి బ్రాండింగ్ ఎంత ప్రీమియంగా కనిపిస్తుంది ఒకసారి చూడొచ్చు మీరు. టచ్ అండ్ ఫీల్ చాలా అంటే చాలా బాగుంది, హై సపోర్ట్ చాలా బాగుంది, బ్యాక్ సపోర్ట్ బాగుంది. సో హెఫ్టీగా ఉన్న వాళ్ళు కూడా, ఎవరైతే ఫుల్ లెవెల్ మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా కూర్చున్నా చాలా మంచి కంఫర్ట్ని ఈ యూకాన్లో ఎంజాయ్ చేయొచ్చు. సో ఓవరాల్గా అయితే మనకి ఫ్రంట్ డాష్ బోర్డ్ అండ్ అలాగే ఫీచర్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒకసారి వెనకాల వెళ్ళి కూర్చున్నాము. ట్రస్ట్ మీ, నేను ఎన్నో కార్స్లో కూర్చున్నాను, సెవెన్ సీటర్ అంటే ఏదో ఫర్ ద నేమ్ సేక్ మనకి సెవెన్ సీటింగ్ ఉంటుంది, అందులో ఎక్కువ స్పేస్ ఉండదు, ఒక టూ సీట్స్ ఫ్రంట్లో కానీ లేదా క్యాప్టెన్ సీట్స్ ఆ విధంగా ఉంటాయి. ఈ కార్ ప్రాపర్ సెవెన్ సీటర్ అండి, ఎంత స్పేస్ ఉంటుందో. సో ఇప్పుడు నేను వెనకాల వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ మనం డోర్ మీద ఏమేమి ఫీచర్స్ ఇస్తున్నారో చూద్దాము. ఇక్కడ మనం చూసుకుంటే ఒక కప్ హోల్డర్ మనకి డోర్ పైన కూడా ఇచ్చారు. డోర్ పైన వేరే ఏ కార్స్లో చూడలేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ కార్ నేను పర్సనల్గా చూడడం అయితే. అండ్ అలాగే కింద కూడా మళ్ళీ మనకి డోర్ పాకెట్స్ బిగ్ ఎనఫ్గా ఇచ్చారు. స్పీకర్ సిస్టమ్తో పాటు వుడెన్ ఫినిషింగ్ ఏదైతే అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ డోర్ హ్యాండిల్ ఏదైతే ఉందో మ్యాసివ్ లెవెల్లో ఉంది, క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం కంఫర్ట్ ఏ విధంగా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాము. నేను ఆల్మోస్ట్ సీట్ వెనుకనే ఉంచానండి, వెనుక అన్న తర్వాత కూడా నాకు లెగ్ రూమ్ చాలా ఎక్కువగా ఉండే. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్లీ కాళ్ళు స్లైడ్ చేసుకోవచ్చు, లెగ్స్ కంప్లీట్లీ స్లైడ్ చేసుకోవచ్చు, ఇంత లెగ్ రూమ్ ఉంది మనకి. హైట్ రూమ్ కూడా ఆల్మోస్ట్ 6.4-6.5 ఉన్న వాళ్ళు కూడా కంఫర్ట్గా కూర్చోవచ్చు, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ విధంగా కూర్చుంటారు కాబట్టి హైట్ పెద్దగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫోమ్ డెన్సిటీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, కంఫర్ట్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇవి క్యాప్టెన్ సీట్స్ యాక్చువల్లీ. సో మీరు చూడొచ్చు ఏరియా మధ్యలో వెళ్ళడానికి ఎంత ఎక్కువగా ఉందండి. ఇండియన్ కార్స్లో మీరు చూసుకుంటే లోపలికి వెళ్ళడానికి సీట్స్ అడ్జస్ట్ చేస్తే తప్ప వెళ్ళలేము, కానీ ఈ కార్లో అసలు ఆల్మోస్ట్ ఇంత స్పేస్ ఉంది, నడుచుకుంటూ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనము. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మ్యాగజైన్ హోల్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వైపు ఏసీ కంట్రోల్స్, మీరు ఇక్కడ టెంపరేచర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అగైన్ పవర్ సాకెట్స్ ఇటువైపు ఇటువైపు. అండ్ ఇక్కడ మనకి హ్యూజ్గా మ్యాసివ్ స్టోరేజ్ స్పేస్, ఒక 8-9 ఫోన్స్ అయితే ఈజీగా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి రియర్ సీట్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. బిఫోర్ దట్ మీరు లైటింగ్ చూడండి, ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా ఫీచరిస్టిక్గా అనిపించిందండి. ఓవరాల్ కార్లో రగడ్ ఫీల్ ఉంది, కానీ ఈ ఒక్క డిజైన్ మీరు చూస్తే కొంచెం మోడర్న్ కార్లో ఉండే ఫీచర్స్, కొంచెం మోడర్న్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, అది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనం పుష్ చేసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఒక డిస్ప్లే ఇవ్వడం జరిగింది. సో మూవీస్ మీరు అక్కడ ప్లే చేసుకోవచ్చు, ఇక్కడ ప్లే చేసుకోవచ్చు, HDMI అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. సింప్లీ అగైన్ మనం ఈ విధంగా దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఏసీ వెన్స్ వచ్చేసి మనకి రూఫ్ పైన ఇచ్చారు. ఇప్పుడు మనం ఒకసారి వెనక్కి వెళ్దాము. సో ఇప్పటి వరకు నేను ఏ సెవెన్ సీటర్ కార్లో ఇంత కంఫర్టబుల్గా వెనక్కి వెళ్ళి కూర్చోలేదు. వావ్, ఒకసారి ఇట్లా కూడా కూర్చొని చూద్దాం. నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. ఈ సీట్ని మనము ఎట్లాగో, ఈ సీట్ని ఎంత ముందుకు అనుకుంటే అంత మంచిది, ఈ సీట్ని ముందుకు కూడా అనుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. బట్ ద థింగ్ ఈజ్ ప్రతి ఒక్క సెవెన్ సీటర్ కార్లో, దో ఇట్ కుడ్ బి అ లగ్జరీ ప్రీమియం ఇంటర్నేషనల్ కార్ అయినా, థై సపోర్ట్ అడ్జస్ట్ చేయడం అనేది చాలా అంటే టెక్నికల్లీ చాలా కష్టం. సో థై సపోర్ట్ అయితే సీరియస్లీ నో థై సపోర్ట్ అని చెప్పాలి. కానీ ఇందులో ఉన్న కుషనింగ్ చాలా బాగుంది, వెనకాల ముగ్గురు కూడా కూర్చోవచ్చు. నాలాంటి వాళ్ళైతే ముగ్గురు కూర్చోవచ్చు, అదర్వైజ్ కిడ్స్ అయితే నలుగురు కూడా కూర్చోవచ్చు. మధ్యలో కూర్చున్న వాళ్ళకైతే వాళ్ళైతే ఇట్లా రాయల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలాంటి SUV అయితే నేను ఎక్కడ చూడలేదండి. ఈ కార్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కన్వీనియంట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వెనకాల ఇటువైపు కూడా ఒక కప్ హోల్డర్ ఇచ్చారు. అండ్ అగైన్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ స్టిల్ ఇక్కడ వైపు చూసుకుంటే క్లాస్ట్రోఫోబిక్గా మీరు ఫీల్ అవ్వకుండా ఉండడానికి గ్లాస్ కూడా పెద్దగా ఇచ్చారు గ్లాస్. సో వితౌట్ అ డౌట్ చాలా హ్యాపీగా చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు మీరు. ఇక్కడ ఒక హుక్ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఏసీ వెన్స్ వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు. అండ్ వెనకాల వైపు కూడా మనకి లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లైటింగ్ వచ్చేసి LED లైటింగ్ అనేది ప్లేస్ చేశారు. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి రేర్ వైపు కూడా. సో ఐఎమ్ సీరియస్లీ ఇంప్రెస్డ్ అని చెప్పాలి, చాలా అంటే చాలా బాగుంది. కార్లో కూర్చుంటే ఫీలింగ్ లైక్ కింగ్ ట్రావెలింగ్ ఇన్ SUV, ప్రీమియం SUV అనేలాగా అయితే ఇది మనకి జస్టిఫై చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ GMC యూకాన్. సో ఫ్రెండ్స్, ఇంకేంటి, ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేసేసాం కాబట్టి ఇంక ఇప్పుడు ఇట్ ఈస్ ద టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్
కార్ బట్ మీకేమనిపించింది ఈ జిఎంసీ యూకాన్ చూసిన తర్వాత? ఇంటీరియర్ చూసారు, ఎక్స్టీరియర్ చూసారు, ఇంటీరియర్లో ఉన్న వే ఆఫ్ కంఫర్ట్ని మీరు చూసారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను తెస్తూనే ఉంటాను. ద ఓన్లీ థింగ్ ఈజ్ నాకు కావాల్సింది వన్ సింగిల్ థింగ్, మీ నుంచి మంచి సపోర్ట్. వీడియో చూస్తున్నప్పుడల్లా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఎలా అయితే మన సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతుందో మనం కూడా ఎవరి దగ్గర వెళ్ళైనా వీడియోస్ చేయాలన్నా కూడా మనం కొంచెం ప్రౌడ్గా వాళ్ళని రీచ్ అవ్వచ్చు, అండ్ వాళ్ళు కూడా మనకు ఆ రెస్పెక్ట్ అనేది ఇస్తారు. సో దట్ మనము ఎదుగుతూ ఉన్నాము. ఇప్పుడు మంచి ఫేస్లో ఉంది ఛానల్, 50K అయిపోయి ఇమీడియట్లీ 65K కూడా వచ్చేసాము. వీఆర్ ఎయిమింగ్ టువర్డ్స్ 100K, అండ్ విత్ ఇన్ నో టైమ్ అయిపోతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. యూ గైస్ ఆర్ అబ్సల్యూట్లీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఛానల్కి. కానీ ఇలాంటి కార్స్తో పాటు మనం ఇవి డ్రైవ్ రివ్యూస్ కూడా చేయాలి. నాట్ ఓన్లీ వాక్ అరౌండ్, మనం డ్రైవ్ చేయాలి. మన తెలుగులో చూపించని కార్స్ని, మన తెలుగులో ఎవరు చేయని కార్స్ని, ఇలాంటి వీడియోస్ని నేను రెగ్యులర్గా తీసుకొచ్చే ఇంటెన్షన్ ఉంది. కాబట్టి మీరు సపోర్ట్ చేయండి, మిగతా థింగ్స్ అన్నీ నేను చూసుకుంటాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దట్ కేస్ తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవరైనా లైక్ మైండెడ్ మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుగులో ఇలాంటి కార్స్ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.